కాసేపు లేనని చెప్పుకోకుండా ఒక కన్సిస్టెంట్ గా ఒకే మాట మీద నిలబడవయ్యా పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నాం. ఓటు చీలని దాని మీద కన్సిస్టెన్స్ ఉంది. అదే ఓటులు చీలకోకుండా ఉండటం కోసం కన్సిస్టెంట్ గా ఉన్నాడు పూర్వం నుంచి మొట్టమొదటి చెబుతాడున్నాడు. ఓట్లు చీలటం సంగతి దేవుడు ఎరుగు. అసలు ఆ రెండు ఓట్లు కలిసేటట్టుగా లేవు. పవన్ కళ్యాణ్ కొండ ఓటు, తెలుగుదేశం కొండ ఓటు రెండు కలుస్తే కలవా, చీలటం సంగతి అది కలిసేది లేదు. వాళ్ళిద్దరు కలవచ్చు. నేను తెలియగలుగుతానండి ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2009 వరకు 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక స్కామ్స్ కి పాల్పడ్డాడు. వాటి మీద ఇవాళ విచారణ జరుగుతుంది. దీనిలో ఈ స్కామ్స్ లో పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామే. ఎందుకంటే ఆయనే సపోర్ట్ చేశాడు. ఆయనే ఈ 5 సంవత్సరాలు స్కామ్ జరుగుతుంటే నోరు మెదపలేదు, ప్రశ్నించలేదు. మరొకటి ఏంటంటే జైలు వేయగానే ఆయన మద్దతు ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది? ఆయన చేసిన ప్రతి కుట్రలో, తెలుగుదేశం చేసిన ప్రతి కుట్రలో, తెలుగుదేశం పాల్పడినటువంటి ప్రతి అవినీతిలో పవన్ కళ్యాణ్ గారికి కూడా వాటా ఉంది అని అనుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేకపోతే ఎందుకు మద్దతు ఇచ్చినట్టు? అవినీతితో అరెస్ట్ అయిన వ్యక్తిని నేను మనం చేస్తున్నా. అక్రమంగా అరెస్ట్ అయ్యాడు, అన్యాయంగా అరెస్ట్ అయ్యాడు. ఏ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదా వాళ్ళకి, పనిచే వాళ్ళకి? ఏసీబీ కోర్ట్, మార్షల్ కోర్ట్, ప్రాథమికమైన కోర్ట్, అక్కడ బెయిల్ అప్లై చేశారు, అక్కడ క్యాష్ అన్నారు. హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో క్యాష్ అన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో క్యాష్ అన్నారు, క్యాష్ చేయమన్నారు. ఎవరండి వాదించింది? మామూలుళ్ళా? ఎంతంత పెద్ద పెద్ద ప్లేటర్లు గంటకు ఎంత తీసుకుంటారండి? మీ పత్రికలు రాశాయి గంట కోటి ఎంత రోజుగా? పొరపాటు పడ్డావు, గంటగా రోజుగా పోనాలి, పోనీ అదే అనుకున్నాం. రోజు కోటి ఎంత ఒక్కొక్కళ్ళు దేనిలో వస్తారండి వాళ్ళు? స్పెషల్ ఫ్లైట్లో, స్పెషల్ ఫ్లైట్లో వచ్చి రోజు 1 కోటి రూపాయలు తీసుకుని ఇక్కడే నివాసం ఉండి చిన్న కోర్టుల్లో కూడా కోర్టులు తీసుకునే వాళ్ళు వాదించారే కోర్టులు వేసుకుని. సుప్రీంకోర్టు అంటే అది వేరే విషయం, అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు. హైకోర్టు కూడా వాళ్ళే వచ్చారే, ఇద్దరా ముగ్గురు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంతమంది సీనియర్ లాయర్లు, అడ్వకేట్లు, భారతదేశంలో ఉన్న గొప్ప మేధావి అడ్వకేట్లు అందరూ ఆర్గ్యూ చేస్తే తుస్ లేదు. ఫ్రైమ్ ఆఫ్ ఎసీ కేసు చాలా బలంగా ఉంది, నమ్మండి. ఫ్రైమ్ ఆఫ్ ఎసీ కేసు చాలా బలంగా ఉంది, అందువల్లే సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించలేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడనేటువంటి ప్రాథమిక సమాచారం చాలా బలంగా ప్రాసిక్యూషన్ నిరూపిస్తుంది. 27 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడ్డాయంట, అది చందా అంట. అంటే స్కిల్ స్కామ్, ఆయన స్కిల్ స్కామ్లో 30 కోట్లు తీసుకుని 730 కోట్లు తీసుకుని దానిలో సుబ్బారావు కేసి, సుబ్బారావు పుల్లయ్య కేసి, పుల్లయ్య వెంకట్రావు కేసి, వెంకట్రావు ఈయన్ని హరికేసి హరి తీసుకొని దీనిలో వేసాడు. ఏంది లింక్? ఈ లింక్ ఏంటి? ఇదంతా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇది వాస్తవం, కోర్టులోనే చెప్పారు, జడ్జి ముందే చెప్పారు ఇది. సో కేసు చాలా బలంగా ఉంది, దొంగ దొరికాడు. బెయిల్ అనేది వస్తుంది, ఎప్పుడు మాత్రం ఎప్పుడు కాదు రెండు వస్తుంది. బెయిల్ అనేది ఇట్ ఇస్ ద రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్ వస్తుంది. కాబట్టి జంగన్ సంగతి ఇప్పుడు ఎందుకు లే, రాధాకృష్ణ కూడా ప్రాబ్లం వెళ్తాడని జాగ్రత్త. అకౌంట్లో ఏమైనా డబ్బులు పడ్డాయో, ఈ స్కిల్స్ అవి, లేకపోతే రామోజీ చిట్టుకోండి ఏమైనా పడ్డాయో చూసుకోండి, పంపు మునిగింది మీకు. సో దిస్ ఈస్ ద కేస్, చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి తరుణం ఇది. సరే వాళ్ళ పత్రిక ఏదో రాసుకుంటే రాసుకోనండి ఫ్రంట్ పేజీల్లో, వాస్తవాలు అర్థమవుతున్నాయి కదా, న్యాయస్థానాలు చెప్తున్నాయి కదా. అయ్యా ఇది క్యాష్ చేసే కేసు కాదు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి పొమ్మంటున్నారు కదా, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా అర్థమవుతుంది. చెప్పకపోతే నువ్వు నీకెవ్వలేదేమో చెప్తున్నారు కదా, హైకోర్టులో చెప్పారు కదా, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది, అది కూడా వస్తుంది. ఏదో మాపు న్యాయ నిపుణులు మాకు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు కదా. సో
This is a very, very strong case. ఈ కేసులో నేను చెప్పొచ్చేది ఏంటంటే